కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కపట్రాల గ్రామ ప్రజలకు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎస్పీ ఆకేపోగు రవికృష్ణ జన్మదినాన్ని ఒక పండుగలాగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కపట్రాల గ్రామంలోని కళ్యాణ మండపంలో కపట్రాల దత్తపుత్రుడు ఆర్కే రవికృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా ఓర్వకల్లు మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మరియు గ్రామచ్యుతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్క సంఘానికి 45,000 రూపాయల చొప్పున 71 సంఘాలకు గాను మొత్తం 3,19,05,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో వీఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కపట్రాల మల్లికార్జున మాట్లాడుతూ, కపట్రాల గ్రామం గత జిల్లా ఎస్పీ రవికృష్ణ దత్తత తీసుకోక ముందు చాలా వెనుకబడి ఉండేదని, ప్రస్తుత గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, సామాజికంగా ఆర్థికంగా మరియు వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి చెందిందని, దానికి కారణం అప్పటి జిల్లా ఎస్పీ రవికృష్ణ అని అన్నారు. కార్యక్రమంలో ఓర్వకల్లు మండల ఐక్య సంఘం కమిటీ గ్రామజ్యోతి ఎస్ఓ నారాయణ, కంటి వైద్యులు డాక్టర్ రమేష్ కుమార్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ బృందం, సర్పంచ్ నామానాయుడు, కపట్రాల గ్రామ ఐక్య సంఘం లీడర్లు చింతమాను భవాని, అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. కపట్రాల ఒకసారి దత్తత తీసుకున్నటువంటి కపట్రాల గ్రామంలో ఒకసారి సందర్భంగా గ్రామస్తులు గ్రామస్తులు అందరూ కలిసి ప్రధాన శిబిరాలు ఐక్యం కూడా ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు కూడా కపట్రాల గ్రామస్తులు ఎంతో వైభవంగా కార్యక్రమాలు చెప్పుకుంటున్నారు. సారు అనివార్య కారణం వల్ల సారు మనం 10 నిమిషాల్లో బ్యాంక్ దగ్గర పోయేదాన్ని పంపించుకుంటున్నాం. ఇంత ముందు అలాంటి పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరూ జనమండ అరవై 10,000 ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. మరి ముఖ్యంగా మన సార్ మన గ్రామాన్ని ప్రతిష్టించడానికి కారణం నిరక్షరాస్యత. అంటే మన గ్రామంలో చదువు లేనందుకే ఈ ఫ్యాక్షన్కి ఎంతోమంది అమాయకంగా బలై గ్రామం వెనుకబడిందని చెప్పి సార్ గుర్తించి, ముఖ్యంగా మన స్కూలు ఇక్కడ స్కూల్ బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు చదివినప్పుడే మా గ్రామం బాగుంటుందనే ఉద్దేశంతో సార్ మొదటగా స్కూలు కట్టు చేయడానికి కృషి చేశారు. మరి ఆయన పునమనే ఈరోజు మనమంతా కూడా మన పిల్లలు పెద్ద బ్రహ్మాండమైన కంపౌండ్తో బ్రహ్మాండంగా మన స్కూల్ ఉంది. ఈ సందర్భంగా మన పిల్లలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసి రావడం మన గ్రామంలో సార్ ఎంతో కృషి చేసి మన స్కూల్ నడిచినాడు. మన పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చి మన సార్ కోరిక